నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని అధికారులు 90 న్యూస్ ప్రేక్షకులకు యాజమాన్యానికి 2021 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందులో భాగంగా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ జి సువర్ణమ్మ, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నాగేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబులు మాట్లాడుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కోవిడ్ నియంత్రణలో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సర వేడుకలు బహిరంగ ప్రదేశాలలో కాకుండా కుటుంబ సభ్యులతో ఇంట్లో నిర్వహించుకోవాలని తెలియజేశారు. కరోనా బాగా తీవ్రంగా ఉధృతంగా వచ్చి ఇప్పుడే మనకు కొంచెం కంట్రోల్ అయింది. తర్వాత సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండేసి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాస్క్ వేసుకొని శానిటైజర్ వాడుతూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ నూతన సంవత్సరం సందర్భంగా టీవీ 19 ద్వారా ఈ ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 19 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా పురపాలక సంఘం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆత్మకూరు పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2020 సంవత్సరం నందు అందరం కూడా కరోనా వల్ల దాదాపు సంవత్సరం మొత్తం కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. రాబోయే నూతన సంవత్సరంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆత్మకూరు పట్టణం మరింత అభివృద్ధి సాధించాలని మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.